మీతో నేను అడిగేది ఒక్కటే, కాస్త మీ బడుల్లో ఉన్న మీ పిల్లలు పోతా ఉన్న మీ బాత్రూముల మీద, మీ బడుల్లో ఉన్న ఆ వాచ్మెన్ల మీద కాస్త ధ్యాస పెట్టమని అడుగుతా ఉన్నా. పేరెంట్ కమిటీసు మీ స్కూల్స్లోనే మీరు ఏర్పాటు చేసుకునేటివే పేరెంట్ కమిటీసు, వాటి ద్వారా స్కూలు బాగోగుల మీద కాస్త ధ్యాస పెట్టండి. ఇందులో భాగంగా నాది మీతో ఒక విన్నపం, మీ బడుల్లో ఉన్న మీ బాత్రూముల మెయింటెనెన్స్ కొరకు, మీ పిల్లలు వెళ్ళే మీ బాత్రూముల మెయింటెనెన్స్ కొరకు ఒక మనిషిని పెట్టుకుంటే జీతం అందాజుగా 4000 అనుకోండి. ఆ తర్వాత అదే బాత్రూములు మెయింటైన్ చేయడం కోసం, వాటి సామాన్ల కోసం నెలకు మరో 2000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. మీ స్కూల్స్లో ఇలా బాత్రూముల మెయింటెనెన్స్ కోసం 6000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అనుకోండి. ఇదే మీ స్కూల్స్లో ఒక వాచ్మెన్ను పెట్టుకుంటే దానికి ఇంకొక 4000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అనుకోండి. ఈ చిన్న అమౌంటు, ఈ చిన్న సొమ్ము, ఈ సొమ్ములో మీరంతా భాగస్వాములైతే మీరు ప్రశ్నించవచ్చు. బాగా జరిగేట్టుగా భాగస్వాములై మీరు కార్యాచరణను రూపొందించవచ్చు. మీ స్కూల్స్ మీద మీకు ఓనర్షిప్ కూడా వస్తుంది. ఒక్కసారి మీరు ఆ ఇచ్చే చిన్న 10000 రూపాయల్లో స్కూళ్లకు సహాయం చేయగలిగితే, ఇవాళ జగనన్న మీ అందరికీ కూడా 15000 రూపాయలు ఇస్తున్నాడు. అందులో నేను అడిగేది ఆ 15000లో నుంచి కేవలం 1000 రూపాయలు మాత్రం మీ బడులకు, మీ బడుల్లో ఉన్న బాత్రూములకు, మీ బడుల్లో ఉన్న మీ వాచ్మెన్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేవలం 1000 రూపాయలు ప్రతి తల్లిని నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. 15000 రూపాయలు ఇస్తా ఉన్నాం, అందులో 14000 రూపాయలు మీరే పెట్టుకోండి, పిల్లలను బాగా చూసుకోండి. 1000 రూపాయలు మాత్రం ఆ పిల్లల మేనమామగా అడుగుతా ఉన్నాను. మీ పిల్లలు వెళ్ళే స్కూళ్లకు, ఆ స్కూళ్లల్లో బాత్రూముల మెయింటెనెన్స్ కొరకు, ఆ స్కూళ్లల్లో వాచ్మెన్ల కొరకు 1000 రూపాయలు ప్రతి తల్లి పేరెంట్ కమిటీకి ఇచ్చి ఆ బాత్రూముల మెయింటెనెన్సు, ఆ వాచ్మెన్ల మెయింటెనెన్సుల్లో ఆ తల్లిదండ్రులు భాగస్వాములు కమ్మని చెప్పి కోరుతా ఉన్నాను ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మను. ఎందుకనంటే ఒకసారి నాడు నేడు ప్రోగ్రామ్ చేస్తాం, స్కూళ్ళల్లో మౌలిక వసతులు అన్నీ కూడా క్రియేట్ చేస్తాం, అన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కడ ఫెయిల్ అవుతాయి అని అంటే మెయింటెనెన్స్ లేకపోతే ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఈ మెయింటెనెన్స్లో ప్రజలు భాగస్వాములు కావాలి. మనం స్కూళ్ళకు వెళ్ళే ఆ స్కూళ్లను మనం ఓనర్షిప్ తీసుకోవాలి. ఆ స్కూళ్ళు మనవి అని చెప్పే భావన మనకు రావాలి. అది రావాలి అని అంటే ఆ స్కూళ్ళకు సంబంధించిన ఆ బాత్రూముల మెయింటెనెన్సు, ఆ వాచ్మెన్ల మెయింటెనెన్స్ కోసం మనంగా, మనం కూడా మన వంతుగా మనం 1000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే ఈ 15000 రూపాయల్లో ఇస్తే పేరెంట్ కమిటీస్కు, ఆ తర్వాత ఆ స్కూల్లో బాత్రూములు ఎలా ఉన్నాయని మనం అడగచ్చు, ఆ స్కూళ్ళల్లో వాచ్మెన్లు ఎలా పనిచేస్తున్నారని మనం అడగచ్చు. ఆ మెయింటెనెన్స్ బాగా జరుగుతుంది. ఓనర్షిప్ అన్నది ప్రతి తల్లికి వస్తూ ఉంది. కాబట్టి మనం పిల్లలకు బడులకు పంపించడమే కాకుండా ఆ బడుగుల బాగోగుల విషయంలో కూడా ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా భాగస్వాములు కావాలని ఆ పిల్లల తరపున పిల్లల మేనమామగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నానని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం వల్ల పిల్లల జీవితాలు బాగుపడతాయని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ, పిల్లలకు దీనివల్ల మంచి జరగాలి అని చెప్పి ఆశిస్తూ, అక్షరాల రాష్ట్రంలోని 81,72,724 మంది పిల్లలు, అక్షరాల 42,12,186 మంది తల్లులకు ఇవాళ ఇక్కడ
6318 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ ఇవాళ బటన్ నొక్కపోతా ఉన్నాను ఇక్కడ.